గోపాలరెడ్డి గారు, గౌరవనీయులు మన ఎంపీ మిత్రులు బీబీ పాటిల్ గారు, ఎమ్మెల్సీ రఘుత్తమన్న గారు, మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ప్రజా ప్రతినిధులు, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, నారాయణ్ ఖేడ్ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు జర్నలిస్టులందరికీ పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నాకు తెలిసి ఈ ర్యాలీ చూస్తే కాంగ్రెస్ వాళ్ళ గుండెలు జారిపోయింది. అయిపోయింది, నారాయణ్ ఖేడ్ ఎలక్షన్ అయిపోయింది. ఏమున్నా 30 తారీఖు డబ్బల వాళ్ళు, 3 తారీఖు లెక్క పెట్టుడే ఉండదు. అసలు ఎలక్షన్ అయిపోయింది. ఏం ర్యాలీ, ఏం ర్యాలీ, ఇసుకేస్తే రాయలంత జనం. మీ ఊపు మీ ఉత్సాహం చూస్తుంటే మా భూపాలన్న 50,000 మెజార్టీతో గెలిచి నిన్న ఆయన వచ్చింది 3 గంటల కరెంట్. ఆయన నిన్నయాక మొన్న ఆ 3 గంటల కరెంట్ ఇట్లా సగం మందిని వచ్చినారే వచ్చిరా. ఇదేమో మా యువత, మా గిరిజనులు, మా ముస్లిం సోదరులు, మా మహిళలు, మా రైతులు స్వచ్ఛందంగా కదిలి వచ్చిన గొప్ప ప్రేమతో వచ్చిన జనం. ఇంకోటి ఎవరికన్నా అర్థమైతుందో కాదో గాని మనం కర్ణాటక బార్డర్ మీద ఉన్నాం కదా. ఆడ పోయి ఏం చేసింది? ఇదే రాహుల్ గాంధీ, ఇదే ప్రియాంక గాంధీ, 5 గ్యారంటీలు 5 గ్యారంటీలు అని ఊదరగొట్టింది. 5 గ్యారంటీలు ఏమో గాని నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటకలో మా రైతుల ఉన్న ఘోషించిపోయింది. అదేమైంది? 5 గ్యారంటీలు కాదు గాని 9 గంటల కరెంట్ పోయి 3 గంటలకు వచ్చింది. బాధల మీదనే ఉంది కదా. కంటికెళ్ళి ఒక క్రూజర్ వేసుకొని పోతే అవలు అదేనే, మనూర్ అవతలు అదేనే, నాగల్గిద్ద పక్కన అదేనే, జల్ల అవతలు పోతే ఆడ కరెంట్ ఎంతసేపు వస్తుందో తెలియదా? 3 గంటలన్నా వస్తుందా? ఒక ఆయన వచ్చిండు కాడిగే, మల్లికార్జున కాడిగే, పక్కన కన్నడకని వచ్చి నిన్న ఇక్కడ ప్రచారం చేస్తుండు. కేసీఆర్ ఈ తెలంగాణ మేము పెట్టిన భిక్ష అంటాడు, నువ్వు పెట్టినావు. మరి అట్లంటే బ్రిటిష్ వాడు పొంగ మనకి స్వాతంత్రం ఇచ్చిపోయిండు. ఈ భారతదేశానికి మిమ్మల్ని ప్రధానమంత్రి చేసింది కూడా బ్రిటిష్ వాడు పెట్టిన భిక్షనే. నా కాడిగే దగ్గర పెట్టుకొని మాట్లాడు మిస్టర్ కాడిగే, ఇది తెలంగాణ, నీ కర్ణాటకలో నువ్వు ఇంత పెద్ద లీడరు, నీ ఊళ్ళో ఇప్పటికీ మంచినీళ్ళు రావు, నీ ఊళ్ళో ఇప్పటికి కరెంటు దిక్కు లేదు, నీ ఊళ్ళోకి చక్కగా రోడ్లు లేవు, నువ్వు వచ్చి తెలంగాణ చెప్తావా కాడిగే? ఇలా కాడికే గారు ఒక్క విషయం గుర్తు పెట్టుకో, నువ్వు తెలంగాణలో చూసి నేర్చుకోపో తప్ప నువ్వు కొత్తగా చెప్పేది లేదు. ఏమైంది కర్ణాటకల? ఇగో మేము ఇదిత్తాం అదిత్తాం అన్నారు, పాపం నమ్మి ఓట్లేస్తే రాహుల్ గాంధీ జాడలేరు, ప్రియాంక గాంధీ పట్టలేరు. రేపు నమ్మితే మనం మోసపోమా? మన తెలంగాణ ఆగం కాదా? కేసీఆర్ ఏమియలే మనకు రైతు బంధిస్తా అంటే ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి అంటే ఇచ్చిండు, ఆసర పెన్షన్ అంటే ఇచ్చిండు, కేసీఆర్ కిట్ అంటే ఇచ్చిండు, మన కాంతి ఏంటని నేను అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేయండి. ముఖ్యంగా రైతులు, మన కేసీఆర్ పోయేటాప్ 8,000 ఇచ్చిండు, ఇప్పుడు 10,000 ఇచ్చిండు, మళ్ళా గెలిస్తే ఎకరానికి 16,000 ఇస్తా అంటుంది. కాంగ్రెస్ వాడు ఏమన్నా చూసిండ్రా, మీరు కాగితం మంచిగా చదువుతుంది. వాడు ఏమంటుండ తెలుసా? ఎకరానికి 15,000 అంటలేడు, ప్రతి రైతుకు సంవత్సరానికి 15,000 అంటుంది. అంటే నీకు 2 ఎకరాలుంటే కేసీఆర్ 32,000 ఇస్తాడు, వాడు మాత్రం ఉత్తరే 15 ఇస్తాడు. 3 ఎకరాలుంటే కేసీఆర్ 48,000 ఇస్తాడు, కాంగ్రెస్ వాడు కరెంటు బాయ్, రైతు బంధు బాయ్. మరి మరి నడుస్తారా? ఇలా సీదా సీదా కుల్లం కుల్లా కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా? కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా? కరెంటు కావాలంటే చక్కగా కారు గుర్తుంది గుర్తు. లేదంటే కాంగ్రెస్ నమ్మితే కర్ణాటక వాళ్ళు ఇప్పుడు పేనం మీకు పోయిలా పడ్డారు, మనం కూడా ఆగం అవుతాం. అయిదామా అయిదామా? దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఇవాళ 2,000 పింఛన్ వచ్చినాక ముసలోళ్ళు చల్లగా ఉన్నారు లేరా? ఇవాళ ఈ ఊళ్ళో ఎవరి దగ్గర పైసలు దొరుకుతాయో దొరికాయి, కానీ ముసలోళ్ళ దగ్గర మాత్రం పైసలు దొరుకుతాయి. 2,000 ఇస్తేనే గత మంచిగా ఉన్నారు. ఈ తాప గెలిచినాక కేసీఆర్ 2,000 పెన్షన్ 5,000 రూపాయలు చేస్తా అనుకున్నారు. అదే విధంగా రేషన్ షాపుల్లో బియ్యం తెస్తున్నాం,
బావుల మందం అమ్ముతున్న రానంగ కంచి దాటి అవతలకి పోతుంది. కానీ ఈ తాత కేసీఆర్ ఏమంటుండు, మళ్ళ గెలవగానే సోనా మసూర్ బియ్యం కావాలా? సోనా మసూర్ బియ్యం సన్న బియ్యం పాత బియ్యం కావాలా? కావాలంటే కరుకుతు ఎంత ఒక్కటే ముచ్చటపై ఇవాళ రిస్క్ వద్దు కారుకు గుద్దు. ఎందుకంటే కరెంటు ఏమైందో చూసినాం. ఇవాళ కర్ణాటకలో స్కాలర్షిప్లు అన్ని బంద్ పెట్టిండ్రు. ఏమైందంటే ఖజానా ఖాళీ, ఖజానా ఖాళీ, స్కాలర్షిప్ బంద్ పెట్టిండ్రు, రైతు బంధు బంద్ పెట్టిండ్రు, మరి కరెంటు కోత పెట్టిండ్రు. మన తెలంగాణ అట్లా కావాలనా? అంటే రిస్క్ వద్దంటే కారుకు గుద్దు. రిస్క్ వద్దు, రిస్క్ వద్దు, రిస్క్ వద్దు, రిస్క్ వద్దు, రిస్క్ వద్దు. పుల్లం పుల్లి అర్థమైంది కదా? దయచేసి బాగా చేసుకుందాం. హమారే ముసల్మాన్ భాయియో, బుజుర్గో, బహనో, ఆప్ సబ్కా సలాం అలైకుం. ఆజ్ జుమ్మా హై, జుమ్మా కా దిన్ కోయి దువా దియే తో వో జరూర్ కుబూల్ హోగా బోల్ కే ఇస్లాం మే బోల్తే హై. ఆజ్ జుమ్మా కా దిన్ హై. मैं आप सबसे गुजारिश करना चाहता हूँ, केसीआर साहब के लिए बीआरएस हुकूमत तीसरे बार आने के लिए आप सब दुआ दीजिए. आज नमाज में दुआ दो, जुम्मा के दिन दुआ दिए तो जरूर कबूल होने वाला है. केसीआर साहब ऐसे सीएम हैं, एक गंगा जमुना तहसील को बचा के रखे. केसीआर साहब आने के बाद कहीं फसाद नहीं है, कहीं कर्फ्यू नहीं है, कोई गड़बड़ नहीं है तेलंगाना में. तेलंगाना में हिंदू या मुसलमान भाई भाई मिलके अच्छी तरीके से हम जी रहा है, आगे भी जीना है. इस वास्ते आप सब कार के निशान पे वोट देके भोपाल रेड्डी साहब को जिताइए, केसीआर साहब के लिए दुआ करिए. मित्रुलारा, मित्रुलारा, ये उत्साह ऊपर 30 तारीख दाका दाचुकोंडि. 30 तारीख नाडु मनं पोयि सीधा सीधा कारु मीद गुद्दालि, कांग्रेस वाळ्ळ दिम्म तिरगालि. अरे नेनु एं चेयालि? नारायण के, नारायण के रेवेन्यू डिविजन चेयमंटे चेसिनवा लेदा? अयिंदा लेदा? मा सिरगापूर् मंडलं अयिंदा लेदा? नागलगिद्द मंडलं अयिंदा लेदा? निजाम्पेट मंडलं अयिंदा लेदा? लेटेस्ट तरकल अयिंदा लेदा? అయినా లేదా? నారాయణ గారి ఆర్టీఓ ఆఫీస్ వచ్చింది, డిఎస్పీ వచ్చింది, మా తండాలు గ్రామ పంచాయతీలోవి, కొత్త మండలాలోవి. నారాయణ గారిలో 100 పడకల దావఖాన్ వచ్చింది, డయాలసిస్ సెంటర్ వచ్చింది, టీ డయాగ్నాస్టిక్ సెంటర్ వచ్చింది. వచ్చినాయా లేవా? మా తండాలు, హమారా తండా మే హమారా రాజ్. కాంగ్రెస్ వాళ్ళే ఢోకా దియే, లేకిన్ కేసీఆర్ సాహబ్ తండాకు గ్రామ పంచాయతీ బనా దియే. అదే విధంగా ఇవాళ 110 కోట్లతో తండాలకు రోడ్లు వేసినాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి ఇవాళ ప్రతి అక్క చెల్లెలకు ఇంట్లోనే తాగునీరు వస్తా ఉంది. నారాయణ ఖేడ్ మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా అభివృద్ధి చేపట్టాం. ఈ అభివృద్ధి కొనసాగాలంటే, ఈ డెవలప్మెంట్ కొనసాగాలంటే భూపాల్ రెడ్డి గెలవాలి. కాంగ్రెస్ వాళ్ళది తెలియని సంసారమా? కాంగ్రెస్ వాళ్ళు ఉండగా సర్కార్ దవాఖానా బంద్, ప్రైవేట్ దవాఖానా కుల్లా. సర్కార్ కాలేజీ బంద్, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ కుల్లా. ఇవన్నీ మనకు తెలియయా? మళ్ళగా మోసం కావాలనా? ఇవాళ ఇంకో మాట, మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన భూములను పట్టా భూములుగా మార్చి మిమ్మల్ని ఓనర్లు చేస్తాం. ఏ ధోకేబాజీ కాంగ్రెస్ వాళ్ళ బాత్ మత్ సునో. ఓ క్యా కరే కర్ణాటక మే ఆప్ జాంతే హై, పూరే गंदा बात बोलते, धोखेबाजी बात बोलते रहते हैं. केसीआर साहब जो बोलते वो करके दिखाए. तेलंगाना लाते बोले, तेलंगाना लाके आपके हाथ में केसीआर साहब ने रखा है. जो कुछ भी केसीआर साहब बोले वो करके दिखाए. आगे भी केसीआर साहब से ही कुछ काम बन सकता. इस वास्ते आप सब लोग कार के निशान पे वोट देके विजय पाल भूपाल अंडा को जिताइए. మా విజయ పాలన్న నారాయణ ఖేడ్ మున్సిపాలిటీలో ట్యాక్స్ తగ్గియాలంటుండు, తప్పకుండా రీఅసెస్మెంట్ చేసి ఎవరికైనా ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించే ప్రయత్నం కూడా చేస్తారు.